హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే, మీకు తమిళనాడు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్, అదేనండి, నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను. అది కూడా మీ అందరి వల్లనే నాకు ఈ పేమెంట్ అయితే వచ్చింది. కాబట్టి ఆ వీడియోను కూడా మీతోనే షేర్ చేసుకుందాం, ఎంత వచ్చింది అనేది. ఓకేనా? అంతకంటే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ లైక్ వల్ల నాకు ఇంకా కొంచెం నా వీడియో చాలామందికి చేరుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 ఇయర్ పైన అవుతుందండి. అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్లో అయితే స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరానికి గాను నేను యూట్యూబ్ నుండి డబ్బు అయితే తీసుకున్నాను. మీ అందరూ అందరించి నాకు ఇంతగా తీసుకొచ్చిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకొంచెం నా వీడియోస్ చూసి సపోర్ట్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నా. యూట్యూబ్లో ఒక్కొక్కరికి తొందరగా క్లిక్ అవుతారండి. చాలామంది ఒక నెలలోనే క్లిక్ అయ్యి డబ్బు తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది 3 నెలలు తీసుకుని, కొంతమంది 6 నెలలకు, కొంతమంది అయితే సంవత్సరం దాటినా కూడా కొంతమందికి రాదు. అందులో నాకైతే ఈ సంవత్సరానికైనా కూడా ఇది వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. ఇది కూడా తీసుకున్నాను, అసలు పెట్టేటప్పుడు ఛానల్ ఎందుకు పెట్టాను బాబు అనుకున్నాను. సబ్స్క్రైబర్ ఫస్ట్ 2 నెలల దాకా నాకైతే రాలేదు. తర్వాత 3 నెలల నుంచి మెల్లమెల్లగా అయితే నా వీడియోలు అయితే చూసి సబ్స్క్రైబర్ చేసుకున్నారనమాట. తర్వాత వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, మోనటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. కానీ డబ్బు మాత్రం అప్పుడు, ఎప్పుడైతే నాకు మోనటైజ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయిపోయింది. నేను ఇండియాకు రా మోనటైజ్ అయిపోయిన 2 నెలలకు బాగానే వచ్చిన యూస్. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది నా వీడియోస్ అయితే ఎక్కువ యూస్ రావడం నా వీడియోస్కి అయితే సరే కదా, ఉన్నీ ఏముంది, ఇంకా మనకి ఇష్టపడే వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు కదా అని అట్లయితే అనుకున్నాను. కాకపోతే లాస్ట్కి అయితే మన యూట్యూబ్ $100 కంప్లీట్ అయితే కానీ మనకి బ్యాంకులో అమౌంట్, బ్యాంకీ అకౌంట్లో మనకి డబ్బులు అయితే పడదు కదా, ప్రతి అది అందరికీ తెలిసిందేను. తర్వాత నాకు మోనటైజ్ 5 నెలలకు అయిపోతే నేను పెట్టిన ఛానల్, పెట్టిన యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్ట్ 5 నెలలకు నాకు మోనటైజ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఆ 7 నెలలకు అట్టయితే నాకు డబ్బు అయితే వచ్చిందండి. 7-8 నెలలు అయితే పట్టిందంటే సంవత్సరం కంప్లీట్ లోపల నాకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే జరిగింది, పేమెంట్ రావడం అయితే జరిగింది. అది కూడా నాకు ఇంత, చాలామందికి ఇది కూడా రాదండి, అది అదృష్టంగా ఉంటేనే తొందరగా డబ్బు తీసుకుంటారు. ఆ అదృష్టం కూడా నాకు దక్కిందని చాలా సంతోషం అయితే ఉండాలి, నాకు యూట్యూబ్ నుండి డబ్బు వచ్చిందని. ఎందుకంటే మనం సంపాదించిన కష్టపడిన దానికి, అంటే యూట్యూబ్ అప్లోడ్ యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళకి తెలుసు అండి యూట్యూబ్ గురించి, కష్టం గురించి. నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది, వీడియోలు అప్లోడ్ చేసుకోవాలా, నేను పోయేట్లో పనిచేసుకునేటప్పుడు నైట్లో అప్లోడ్ చేసి దానికి థంబ్నైల్ ఇచ్చి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ ఇచ్చి ఎంతో కష్టపడాను. ఎందుకంటే అది ఫ్యూచర్లో మనకి ఇప్పటికైనా ఉపయోగపడుతుంది యూట్యూబ్ గురించి. మనమేం తప్పు పని చేయలే కదా అని చెప్పి స్టార్ట్ చేసిన, కొంతమంది ఎందుకు చేస్తున్నారు వీడియోలు, ఏం పెద్ద చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే దీనిపై కానీ దాని మంది అనుకోవడానికి, మనం కష్టపడిన దానికి కొంచెం ఫలితం వచ్చిందన్నంత ఆనందం ఏది లేదండి. మనం కష్టపడిన దానికి ఫలితం వచ్చింది కాబట్టి అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. అది రూపాయి కావచ్చు, వేలల్లో కావచ్చు, లక్షలలో కావచ్చు, మన కష్టానికి మన ఫలితం దక్కిందంటే దానికి అంతకంటే ఇంకా ఆనందం ఏది లేదు. కాబట్టి నాకు వచ్చిన దానికి, నాకు వచ్చిన ఈ డబ్బుకు చాలా హ్యాపీగా అయితే అవుతుంది, చాలా హ్యాపీగా అయితే ఉందండి. అందుకే మీతో ఇలా షేర్ చేసుకుంటే ఇంకొంచెం హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇంకా లాస్ట్ ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది మీరు ముందు అది చెప్పండి అనుకోవచ్చు మీరు. ఎంత వచ్చింది అంటే $100 కంప్లీట్ అవుతే కానీ మనకు రాదంటారు కదా, అలాగ నాకు $105 అయితే వచ్చిందండి. మనకు డాలర్ వచ్చి 82 రూపాయలు అయితే ఉందండి ఇప్పుడు ఉండే రేట్లలో. మనం అప్పుడు మీరే లెక్కేసుకోండి, 105 x 82 అంత ఎంత వచ్చిందో మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఏదో చెప్తుంటారు డైరెక్ట్ డబ్బు అయితే చెప్పకూడదు అని చెప్పి కొంతమంది అయితే ధైర్యం చేసి చెప్పేస్తుంటారు. ఏమంటే నాకైతే అంత ధైర్యం లేదండి. అందరూ కొన్ని నాకు ఫస్ట్ పేమెంట్ రావడం వల్ల ఏం జరుగుతుందేమో నాకు భయం ఉంటుంది కాబట్టి నేను నాకైతే $105 అయితే వచ్చినాయి, అది మీరే లెక్కేసుకోండి. 82 రూపాయలు అయితే డాలర్ రేట్ ఉంది, $105 అయితే నాకు వచ్చినాయి. ఓకేనా? ఇంకొంచెం నా వీడియోస్ ఇంకా మీరు చూసి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇది నా
ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే.